అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏంటంటే దువా గురించి. సుబహాన్ అల్లాహి వబిహమ్దిహి అనేటటువంటి ఒక దువా ఉంది. ఈ దువాను ఎవరైతే ప్రతిరోజు 100 సార్లు ఎవరైతే ఈ యొక్క దువా చదవగలుగుతారో వారి యొక్క పాపాలన్నీ అల్లాహ్ సుబహానల్లా క్షమిస్తాడు అని, ఆ యొక్క పాపాలు సముద్రపు నురగంత పాపాలు ఉన్నా సరే అల్లాహ్ సుబహానల్లా క్షమిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలోని 2691 హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకో విషయం చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. సుబహాన్ అల్లహి వబిహమ్దిహి అని ఉదయం 100 సార్లు, సాయంత్రం 100 సార్లు ఎవరైతే చదువుతారో అతనికంటే ఉత్తమమైన సత్కార్యం ప్రళయ దినం రోజు మరెవరిది ఉండదు. కాకపోతే ఇంకా అతనికంటే ఎక్కువ ఎవరైతే పఠిస్తారో వారిది తప్ప అని చెప్పడం జరిగింది. సుబహాన్ అల్లహి వబిహమ్దిహి అనే యొక్క దువా యొక్క ఈ యొక్క దువాకి అంత పవర్, అంత విలువ, అంత ప్రత్యేకత ఉంది అని ఈ యొక్క ప్రత్యేకత గురించి మాత్రం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంతేగాని పాపాలు చేయమని ఇక్కడ చెప్పట్లేదు. పాపాలని అల్లా తెలిసిన పాపాలు క్షమిస్తాడు. కాకపోతే ఈ యొక్క దువాకి ఎంత విలువ ఉంది అనేది చెప్పడం గురించి మాత్రమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు, మరి పనిచేస్తున్నప్పుడు, నడిచేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, వ్యాపారంలో, జాబులో, ఎక్కడ ఉన్నా సరే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మెలగాలి, నడవాలి అని ఉద్దేశంతో ఈ యొక్క దువాల గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. సుబహాన్ అల్లాహి వబిహమ్దిహి అనేటటువంటి దువా, మరి దీని యొక్క అర్థం ఏమిటి, మరి ఇంకా దీనిని ఎలా చదువుకుంటే మంచిది అనే విషయం కూడా ఇంతకుముందు తెలుగు బుకారిలో మనం చెప్పుకోవడం జరిగింది. అల్లా సుబహాన్ మనందరి యొక్క పాపాలను క్షమించుగాక. అల్లా మా అందరి పాపాలను క్షమించడం వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ మర్యాదలు మాకు ఇచ్చారో వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యం మాకు ప్రసాదించడం వల్ల ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంత సేవకులు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత్తా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.